हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स गूगल एडसेंस की बैंक अकाउंट ने लिंक चेयलो चेप्पबोतुन्नानु दीन कोसम एम चेस्तारंटे मी योक्क मोबाइल फोन लोनी क्रोम ब्राउजर ने ओपन चेयंडि इप्पुडु सर्च बार लोनी एडसेंस ओके एडसेंस अनि टाइप चेसि सर्च चेयंडि ओके इक्कड चूडंडि एडसेंस गूगल अनि उंदि कदा ई लिंक पैन क्लिक चेयंडि చూడండి గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు యాడ్సన్స్ కి ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే లెఫ్ట్ సైడ్ లో మనకి 3 హారిజంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మెను దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి మనకి పేమెంట్స్ అని చూపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి పేమెంట్స్ ఇన్ఫో అని వస్తుందన్నమాట ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మిడిల్ ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇన్ డాలర్ల వచ్చే అనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట యువర్ ఎర్నింగ్స్ ఓకే అంటే యు హావ్ రీచ్డ్ 10% ఆఫ్ యువర్ పేమెంట్స్ థ్రెషోల్డ్ $100 ఓకే $100 మన అకౌంట్ కు వస్తే అప్పుడు మన అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట ప్రెజెంట్ అయితే నాకు $10 ఉన్నాయి అన్నమాట ఓకేనా $11 దగ్గరలో ఓకే అయితే ఇప్పుడు కిందికి ఎలా స్క్రాల్ డౌన్ చేయండి స్క్రాల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి హౌ యూ గెట్ పేడ్ అని చెప్పేసి మనకు వచ్చింది కదా ఇక్కడ చూడండి యాడ్ పేమెంట్స్ మెథడ్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది యాడ్ పేమెంట్ మెథడ్ ఓకే దీనిపైన అయితే క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు బెనిఫిషియరీ ఐడి ఆప్షన్ అన్నమాట ఇది ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు ఆప్షన్ అంటే మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు ఓకే నా పక్కా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు ఓకే ఇక్కడ నెక్స్ట్ నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ మీరు పాస్బుక్ తీసుకోండి బ్యాంక్ పాస్బుక్ తీసుకోండి బ్యాంక్ పాస్బుక్ మీద మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలన్నమాట ఇనిషియల్ ఓకే ఇంటి పేరుతో సహా ఓకే ఆ బ్యాంక్ పాస్బుక్లో ఏ విధంగా మీ నేమ్ ఉంటే సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా అలానే ఎంటర్ చేయండి నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఎస్బీఐ అయితే ఎస్బీఐ ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఇలా మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇది కూడా స్టేట్ బ్యాంక్ అనుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం స్టేట్ బ్యాంక్ అయితే బాగుంటుంది అనమాట స్టేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఏదైనా పర్వాలేదు ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలన్నమాట మనకి ఇది యుఎస్డి కదా ఇది డాలర్ కదా ఇది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అవ్వాలన్నమాట ఇవైతే ఎక్కువ బాగా యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఓకే మీ ఇది కూడా పాస్బుక్లో ఉంటుంది చూడండి మీకు పాస్బుక్ మీకు దగ్గర లేదని లేనట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు అనమాట ఫలానా బ్రాంచ్ టైప్ చేసి అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే కనుక మీకు అక్కడ షో చేస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ స్విఫ్ట్ బిక్ ఇది ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే మీరు బ్రాంచ్కి వెళ్ళి అడగండి లేదంటే స్విఫ్ట్ బిక్ ఆర్ స్విఫ్ట్ కోడ్ రెండు ఒకటే అన్నమాట స్విఫ్ట్ బిక్ అన్న స్విఫ్ట్ కోడ్ అన్న ఒకటే అన్నమాట మీకు దగ్గరలో సిటీది ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు లేదంటే మీ జిల్లాది కూడా ఎంటర్ చేయొచ్చు అన్నమాట ఇది ఎలా దొరుకుతుందంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ జిల్లా నేమ్ టైప్ చేసి చివరిలో స్విఫ్ట్ కోడ్ అని ఎంటర్ చేసి సర్చ్ చేస్తే కనుక మీకు అక్కడ షో చేస్తుంది అన్నమాట దొరుకుతుంది అది అక్కడ ఎంటర్ చేయొచ్చు ఓకేనా గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు అకౌంట్ నెంబరు ఓకేనా అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఓకే మిస్టేక్స్ లేకుండా ఓకే రీటైప్ అకౌంట్ నెంబర్ 2 times అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ దిస్ పేమెంట్స్ మెథడ్ మే నీడ్ టు బీ వెరిఫైడ్ ఇఫ్ యూ మేక్ దిస్ యువర్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ పేమెంట్స్ మే బీ డిలేడ్ ఓకే మీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ అకౌంట్ని ఇప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇది ప్రైమరీ అకౌంట్గా మార్చాలా అని చెప్పేసి ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మీరు అక్కడ టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట నా మార్క్ ఇచ్చేసి సేవ్ పైన క్లిక్ చేయాలి
అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి మీరు ఇచ్చిన డీటెయిల్స్. చూడండి మనం ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కదా, ఓకేనా ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా యాడ్సెన్స్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏంటంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.